అందరికీ నమస్కారం. ఈ మధ్య విలేకరుల పైన దాడిని ఖండిస్తూ మొన్న ఆంధ్రజ్యోతి పైన అనంతపురంలో, నిన్న కర్నూలులో ఈనాడు వాళ్ళపైన ఈ ప్రభుత్వం ప్రశ్నించే గొంతు నొక్కేట్టుగా విలేకరుల పైన కూడా దాడి చేస్తూ ఉందంటే రాష్ట్రంలో ఇంకెక్కడుంది న్యాయం? మామూలుగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేది స్వేచ్ఛగా రాయడం ఒక విలేకరు లేదు. పోలీసు వాళ్ళని ఎట్లా మీరు వాడుకుంటూ వేస్తున్నారు? మా మీద అక్రమ కేసులు కడుతూ ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరి మీద దౌర్జన్యం చేసి కొట్టారు. ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మనంతా అంగన్వాడీలపైన ప్రతి ఒక్కరి మీద మీరు దాడి చేస్తారు. ఇంకా మిగిలింది విలేకరుల పైన, వాళ్ళ మీద కూడా యుద్ధం స్టార్ట్ చేసినారు. గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులకు విలేకరులతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. ఇదే ఛానల్ ఇదే విలేకరులతో ఉండాలి నువ్వు అందరం ఎక్కినావు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వు ముఖ్యమంత్రి అయిండేది. అలాంటి విలేకరులు ప్రశ్నించే గొంతులు ఇప్పుడు దాడి చేసి ఎక్కడ చూసినా అరాచకంగా వాళ్ళు కొట్టడము, ప్రశ్నించే కొడతారా? అదే కాన మేము 2014 నుండి 2019 వరకు కూడా మేము మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తలుచుకొని ఉంటే మీ విలేకరు ఏమన్నా మీ సాక్షి కానీ మీకు సంబంధించిన పేపర్లు ఏమన్నా కానీ మేము దౌర్జన్యం చేశామా? స్వేచ్ఛగా వదిలేసినాం. ఎందుకంటే మన తప్పులను ఎత్తు చూపేది విలేకరులే. ఎందుకు సర్దిద్దుకోవాలని కనుక అలాంటి విలేకరులపైన దాడి చేస్తానంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఎంత నీచాన్ని ముఖ్యమంత్రిని చూస్తానంటే అంత నీచమైన ముఖ్యమంత్రిని చూస్తాను. దగ్గరలో మిమ్మల్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే అదేదో సామెత ఉంటాయి, ఎర్రకాయ పొగురు పడితే బొక్కలో ఉండదంట, బయట వస్తే ఎవరో చంపేస్తారు. అలా మీకు దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరి మీద వ్యతిరేకత చేసుకొని దౌర్జన్యాలు చేసి కొడతా అన్నారు. ఇది పనికిరాదు. రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కూడా మిమ్మల్ని చాలా చీ కొడుతున్నారు. అలా కొట్టిన ప్రజలు కూడా కొడతారా? ఇప్పుడు విలేకరులు కొట్టారంటే ప్రజలు కొట్టింటే లెక్క మీరు. ఎందుకంటే స్వేచ్ఛగా నేను తప్పు చేయటినా నువ్వు తప్పు చేయటినా రాసేది విలేకరులు. వాళ్ళు మనం గౌరవించాలా? అలాంటి విలేకరుల మీద దాడి చేసి చాలా ఖండిస్తూ ఇలాంటి పురాణమైతే కూడా ఇంకసారి చివరంగా పరిణామం అంటే తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు నాయుడు.